ఇంకోటి కూడా అన్నారు నటరాజ్ మాస్టర్, పిఆర్ ని పెట్టుకొని ఇంతవరకు వచ్చింది, దొంగ పిఆర్లు చెన్నై నుంచి పిఆర్ ని దింపింది, సెకండ్ వీక్ లోని ఆడపులి అనే ట్యాగ్ ఎందుకు వచ్చింది, వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని వచ్చారు అన్న ఒక ఇదిని స్ప్రెడ్ చేశారు కదా, మరి ఏమంటారు పిఆర్ గురించి? పిఆర్లతో మాకు అవసరం లేదు, ఎందుకంటే బిందు నేను పేరెంట్స్ మీటింగ్ పోయిన తర్వాత అప్పటి నుంచే నాకు క్లియర్ ఒక ఐడియా వచ్చింది, బిందు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. అటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, అటు కర్ణాటకలో కానీ, కర్ణాటకలో కూడా మన తెలుగు వారు ఎక్కువ ఉండరు కదా, చెన్నై వాళ్ళు చాలామంది ఫోన్లు కూడా చేస్తుంటారు, మేమంతా బిందుకు సపోర్ట్ చేస్తుంటామని. కాబట్టి 100కి 100 రూపాయలు బిందు గెలుస్తుంది అనేది మాకు తెలుసు, కానీ ఇలా పిఆర్లు అవంటే ఏమిటో కూడా నాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే ఆ పిఆర్లు అంటే ఏమిటి అనేది కూడా నాకు తెలియదు. మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది అలాంటివి ఏవి ఉండవు అని చెప్పేసి. మామూలుగా ఆయన అన్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ ఏమిస్తారు? ఏదో మాట్లాడుతూ ఉంటారు. మా శ్రీకృష్ణ అంతటోనే శిశుపాలు రకరకాల మాటలు మాట్లాడినాడు, అట్లాగే ఇదే డైలాగ్ అక్కడ చెప్పారు ఇంటర్వ్యూలో. నేను అడిగినప్పుడు ఎందుకండి ఇలా అని అంటే సేమ్ డైలాగ్ చెప్పారు, అంటే ఆయనకి ఎక్కడ అనిపించింది అంటారు. అది ఎక్కడ అనిపించిందో ఏమో నాకు తెలియదు, కానీ మనం వాళ్ళని గురించి పట్టి నేను ఒక్కటే అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలకి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు, దానికి పోగా వెంటనే పోయినాము. అప్పుడు ఈయన వచ్చాను, నటరాజ్ మాస్టర్ వచ్చాడు, వచ్చి సార్ నన్ను క్షమించండి అని అన్నాడు. సరే నాయన, తప్పు సహజం, సరే నువ్వు సరే వెళ్ళు అని చెప్పాను. వచ్చి నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి క్షమించండి సార్, ఏమనుకోకండి అని అన్నాడు. సరే సరే పర్వాలేదు, నో ప్రాబ్లం అని చెప్పి పంపించాను.